దాసరథి గారు రాసిన పాటను మీకు అనిపిస్తా ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగి ననెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగి ననర కులమతాల సుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అది ఎంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భరిత ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భరితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆచల్లని సముద్ర సో చూశారు కదా చాలా అద్భుతమైన చాలా బలమైన పదజాలను వాడారు మన దాశరథి కృష్ణమాచార్యులు గారు ఆయన గురించి మాట్లాడే అర్హత లేకపోయినప్పటికీ ఆయన గురించి మాట్లాడే అదృష్టం రావడం అనేది డెఫినెట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అయితే ఈ దాశరథి కృష్ణమాచార్య గురించి ముందు చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మామూలుగా చాలామంది కౌలు అంటే తెలిగ్గా తీసేస్తూ ఉంటారు కొంతమంది ఏముందో ఒక రూమ్లో కూర్చొని వ్రాసేస్తూ ఉంటారని చెప్పేసి సో కవులు అంటే ఎటూ కదలని కట్టెలు కాదండి కౌలు అంటే ఎటూ కదలని కట్టెలు కాదు కవులు అంటే కోట్ల మంది హృదయాల్ని రగిలించే సత్తా ఉన్నవాళ్ళు కవులు సో ఆ రోజుల్లో ఎవరైతే ఈ కవులు ఉన్నారో చాలామంది ఆ రోజుల్లో జరిగిన సామాజిక పరిస్థితుల్ని చాలా చక్కగా వివరిస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ కవులు మన దాసరథ కృష్ణమాచార్యాలు గాని కాలేజీ నారాయణరావు కానీ అలాగే దాంతో కాలేజీ నారాయణరావు గారు కానీ దాంతోపాటు శ్రీశ్రీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు సమాజంలో జరుగుతున్న అరాచ కాలని వాళ్ళ యొక్క పదునైన పద్యాలతో పదునైన పదాలతో ఒక ఆయుధాలాగా ఎక్కుపెట్టారు మన కవులు దాంట్లో ముఖ్యంగా మన మహాకవి ప్రజాకవి అభ్యుద కవి కవి చాలా బిరుతులతో పిలుచుకునే మన దాశరథి కృష్ణమాచారులు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నా తెలంగాణ కోటి రత్నాల వినాని సగర్వంగా ప్రకటించుకున్న వ్యక్తి దాశరథి కృష్ణమాచారులు గారు మామూలు కవులు వాళ్ళు పద్యాలు రాసుకుంటూ వెళ్తూ ఉంటారు అనుకుంటారు కానీ దాశరథి కృష్ణమాచారులు గారు ఆ రోజు నిజాం యొక్క నిరంకుశ పాలనని నిజాం యొక్క నిజాం గారి యొక్క పాలన జరుగుతున్న అరాచకాలని తన యొక్క పద్యాల ద్వారా ప్రజల్లో అగ్ని జ్వాలను రగిలించారు మన దాశరథ కృష్ణమాచారులు గారు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక తెలుగు వాడిగా ఖచ్చితంగా ఇలాంటి కవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఖచ్చితంగా ఉంది అందుకనే ఆ యొక్క అతను రాసిన గొప్ప పద్యాన్ని నేను ముందుగా మీకు వీడియోలో వేయించడం జరిగింది అయితే ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వచ్చినట్టయితే దాశ్వథ కృష్ణమాచారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఇటీవల మన తెలంగాణ ప్రభుత్వము అవార్డుని పౌకరించడం జరిగింది సో ఆ విషయంలో మనం బేస్ చేసుకొని దాశ్వథ కృష్ణమాచారి గురించి కొన్ని విషయాలు అలాగే అవార్డు ఏంటి అవార్డు ఎవరికి ఇచ్చారు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఓకే రైట్ దాశరథ కృష్ణమాచారి యొక్క గారి యొక్క మన బయోగ్రఫీ తీసుకున్నట్టయితే ఆయన చిన్న గూడూరు మరిపడి మండలం మహబూబాదా డిస్ట్రిక్ట్లో పుట్టడం జరిగింది ఆయన చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్టు బావజాలు ఉన్న వ్యక్తి ఆంధ్ర మహాసభలో కీలక పాత్ర పోషించారు దాశరథ కృష్ణమాచారి గారు ఒకవైపు భారతదేశంలో స్వాతంత్ర పోరాటం జరిగితే మరోవైపు తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది సో రజాకారుల వ్యతిరేకంగా నిజం యొక్క పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది అలాంటి పోరాటం జరుగుతున్నప్పుడు ఒక కవిగా ఎవరైనా సరే మన మాటలో చెప్పాలంటే ఒక డిప్లొమాటిక్గా ఉండొచ్చు అంటే ఏంటంటే రాజుగారి నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి సైలెంట్ కూడా ఉండొచ్చు కానీ అలా అయితే అది దాశరథ గారు ఎందుకు అవుతారు సో నిజంగా పరిపాలన వ్యతిరేకంగా తన కవితలతో తన కవితలతో పద్యాలతో ప్రజల్లో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చారు ఒక తిరుగుబాటుని తీసుకొచ్చారు మన దాశరథ కృష్ణమాచార్య గారు అయితే ఆయన మన గాంధీగారు కానీ దాంతోపాటు కందుకూరు వీరేశలింగం పంతులు గారు కానీ దాంతోపాటు కార్ల మార్క్స్ గారు కానీ వీళ్ళ యొక్క మాటల ద్వారా వాళ్ళ యొక్క పుస్తకాల ద్వారా రచన ద్వారా దాశరథ కృష్ణమాచార్య గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెంట్ ఉద్యమం జరుగుతున్నప్పుడు వరంగల్లో బహిరంగంగా బయటకు వచ్చి నిజాం గారిని విమర్శించారు మన దాశరథ కృష్ణమాచార్య గారు సో నిజాం రాజు మాకు జన్మ జన్మలకు పట్టిన బోజు అసలు అది సింపుల్గా ఉంది కానీ ఎంత మీనింగ్ చూడండి నిజాము రాజు మాకు జన్మ జన్మల భోజు ఇప్పుడు మామూలుగా భూజు పడుతుంది అది ఓదు కదా అన్నట్టుగా అంటే మాకు దేశంలో స్వాతంత్రం వచ్చింది ఇక్కడ మాత్రం భూజులకు అట్లనే పట్టుకొని ఉన్నాడని చెప్పేసి వా వాట్ ఏ మీనింగ్ సో అట్లా ఆయన రచించారు ఆయన నిజాంకు వ్యతిరేకంగా అలా చెప్పాడు కాబట్టి తీసుకెళ్ళి ఇందూర్ కోటలో ఆయన బంధించడం జరిగింది జైల్లో పెట్టారు సో మరి జైల్లో పెట్టరు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాడా సైలెంట్గా కూడా దాశరథ్ గారు ఎలా అవుతారు సో జైల్లో కూడా బొగ్గు తీసుకొని గోడల మీద కైత్వాలు రాశారు దాశరథ్ కృష్ణమాచార్య గారు సో దాని తర్వాత మళ్ళీ జైలు షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చింది తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిపోయింది దాని తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు మన విజయవాడకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన విజయవాడకి వెళ్ళిపోయారు విజయవాడ అక్కడ ఉంటూ అక్కడ తెలుగుదేశం పత్రికనకి ఆ పత్రికలకి వ్యాసాలు రావడం కూడా ప్రారంభించారు దాశరథ కృష్ణమాచార్య గారు దాని తర్వాత అలెండర్ ఏడుకు పనిచేశారు దూరదర్శన్ కోసం పనిచేశారు అలా కొన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో అఫీషియల్గా కవి కూడా పనిచేయడం జరిగింది దాశరథ కృష్ణమాచార్య గారు ఎన్టీ రావారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అఫీషియల్గా గవర్నమెంట్లో కవిగా ఆ పదవిని తొలగించడం జరిగింది దాని తర్వాత మన దాశ్రథ కృష్ణమాచార్య గారు అంటే ఒక విప్లవ గీతాలో లేకపోతే ఒక పద్యాలో కవితలో అనుకుంటాం కానీ ఆయనలో అన్ని రకాల రసాలు ఉన్నాయి అన్ని రకాల రాసలు అంటే మన నవరాసలు అంటాం కదా విప్లవ గీతాలు సాహిత్యాలు కాకుండా ఆయన సినిమాలకి పాటలు రాయడం జరిగింది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది సారీ అంటే పాట పాడడానికి అంత గొప్ప సింగ్ అని కాదు కాకపోతే దాశరథి గారు ఈ ఈ ఈ ఈ సాంగ్ ఎంత ఫేమస్ అందరు తెలుసు కానీ సాంగ్ రాసింది మన దాశరథి కృష్ణమాచార్య గారు ఇలా సినిమాల్లో కూడా ఆయన పాటలు రాయడం కూడా జరిగింది అలాగే దాశరథి కృష్ణమాచార్య గారు మన ఆయన అంటే ఆయన ఇచ్చిన మాటలు కావచ్చు స్లోగన్స్ కావచ్చు నా తెలంగాణ కోట్ రతనాల వీణ అన్నాడు నిజాం రాజు మా జన్మల బూజు అన్నాడు అలాగే రానున్నది ఏది నిజాం అదే సోషలిజం నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి కమ్మిన తెలంగాణ తొమ్మిది జిల్లాలకైనా విశాలాంధ్రకు తెలియ తెలంగాణ పర్యాయం కాదా అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ ఈ కమ్మని తెలంగాణ తెలంగాణ అంటే కేవలం తొమ్మిది జిల్లాలకైనా అంటే ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంతానికి నా తెలంగాణ ఆ ఖమ్మనైనా తెలంగాణ వర్తించదా తొమ్మిది జిల్లాలకైనా ఆయన తెలంగాణ వాసనని చెప్పేసి విశాలాంధ్రకు వ్యతిరేకంగా అన్న మాట అయినా నాకు ఉర్దూ తెలుగు రెండు కళ్ళు ఈ రెండు కళ్ళతో అన్ని భాషలను చదవగలను దాశరథ కృష్ణమాగాచార్య గారి మెట్రికులేషన్ ఆయనే ఉర్దూ మీడియంలో చదవడం జరిగింది సో ఆయనకు ఉర్దూ మీద పట్టు ఉంది దాంతోపాటు తెలుగులో కూడా పట్టు ఉంది దాంతోపాటు దాశరథ కృష్ణమాచార్య గారు రచనలు తీసుకున్నట్టయితే మనకి పునర్నవం దాంతోపాటు అమృతాభిషేకం అలాగే నవమి అలాగే నవమంజరి అలాగే తిమిరంతో సమరం తిమిరంతో సమరం దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది మన కృష్ణమాచార్య గారికి అలాగే ఆలోచన ఆలోచనలు అలాగే దాశరథి శతకం దాంతోపాటుగా మళ్ళీ అగ్నిధార అసలు అగ్నిధార చదివితే ఒక రకమైన భావం మనలో వచ్చేస్తుంది అని అని అంటే ఒక్కొక్క పద్యంలో ఒక మాటలు మనం చూసినట్టయితే అసలు ఇలాంటి ఆలోచనలు కవులకు ఇలా వస్తాయి మళ్ళీ ఈ కవులు రాసిన ఒక్క పదంతో కొన్ని కోట్ల మంది హృదయాన్ని కదిలించవచ్చు నిన్న ఒక మాట అన్నాను ఒక వ్యక్తి పది మందిని కదిలించవచ్చు పది మందిని ముందుకు నడపవచ్చు కానీ కవి అనేవాడు కోట్ల హృదయాల్ని కదిలించిన అది కవికి ఉన్న గొప్పతనం అగ్నిధార రుద్రవీ రుద్రవీణ అలాగే మహంద్రోదయం అలాగే మహాభూమి గాలిబ్ గీతాలు ఇది గాలిబ్ గీతాలు ఉర్దూలో ఉంటుంది దాని తెలుగుకి అనువదించారు దాశరథ్ కృష్ణమాచార్యులు గారు దానికి ఉత్తమ అనువాదం అనే అవార్డు కూడా దాశరథ కృష్ణమాచార్య కానీ వరించిందని చెప్పొచ్చు దాంతోపాటు కొన్ని అంటే మీ కోసం ఆయన గురించి చర్చించడానికి ఆయన పద్ధతి గురించి చర్చించడానికి సమయం సరిపోదు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేయాలి కాబట్టి జస్ట్ మచ్చుకకు కొన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను సో చూడండి ప్రాణములు నవాబునకు స్వర్గము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలినక్కకు రాచరికము దక్కునే అంటే నిజాం రాజుని ముసలినక్కతోను పోల్చు ఎంత ఎంత ధైర్యం ఉండాలండి ఒక కవి రాజును ముసలినక్కతో పోల్చాలంటే ఎంత తెగు ఉండాలి అది ఓ నిజామా ఓ నిజాము పిశాచమా కానరాదు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్గిలోన దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ ఓకే దాంతోపాటుగా నీళ్ళలో నిప్పు మాదిరి ఉన్న నీళ్ళ మాదిరి అసలు పోలికే కష్టం మనకి ఓకే దాంతోపాటు ఇదేంటంటే కొంచెం మామూలుగా ఈ అంటే అగ్ని విప్లవ కాకుండా కొంచెం రొమాంటిక్గా కూడా అంటే అమ్మాయిల్ని పోల్చడం కానీ లేకపోతే వాళ్ళని పొగడం కానీ అందాలు పొగడం కానీ అలాంటివి కూడా ఉన్నాయని చెప్పడానికి ఇది పెట్టడం జరిగింది దాంతోపాటు దాశరథ కృష్ణమాచార్య గారికి వచ్చిన అవార్డ్స్ ఏంటి సో కవిత పుష్పానికి మనకి ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి కవితా పుష్పంకి ఏపీ సాహిత్య అకాడమీ వచ్చింది అవార్డు ఇచ్చారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి కాలపురానికి ఏపీ గవర్నమెంట్ గోల్డ్ అంటే స్వర్ణ గోల్డ్ అవార్డు అంటారు కదా అది ఇచ్చారు అలా గాలిబ్ గీతాలకి గాలిబ్ గీతాలకి బెస్ట్ ట్రాన్స్లేషన్ ఉత్తమ అనువాదాన్ని ఇచ్చారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అలాగే తిమ్మరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఇవ్వడం జరిగింది దీని తర్వాత దాస కృష్ణమాచార్యని గుర్తించి ఆయన మహాకవి ప్రజాకవి మన ఎన్ని విడుదలు ఇచ్చుకున్నా సరిపోదు ఆయన పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ అవార్డుని స్థాపించింది దాని డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ కల్చర్ అంటే కదా అంటే తెలంగాణ సాంస్కృతిక శాఖ అనేది ఈ అవార్డు ఇస్తుంది ఈ అవార్డు కింద లక్ష వెయ్యి నూట పదహారులు బహు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ అవార్డుని స్థాపించారండి సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు మొట్టమొదటి దాశరథి అవార్డుని ఏఏలో స్థాపించారు మొట్టమొదటి ఎవరికి ఇచ్చారని అడుగుతారు కర్మార్ సంబంధించిన వ్యక్తి టూ థౌజండ్ సిక్స్టీన్లో జే బాపురెడ్డి గారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఎన్ గోపి గారు టూ థౌసండ్ ఎయిటీన్లో వజల శివశంకర్ గారు టూ థౌసండ్ నైన్టీన్లో కూరెళ్ళ వితలాచార్య గారు టూ థౌసండ్ ట్వంటీలో టీ రామనుజాచార్య గారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అంటే రీసెంట్గా మొన్న ఎవరికి ఇచ్చారంటే ఏలూరు శివారెడ్డి గారికి ఇచ్చారు సో ఎవరు అవార్డు ఇస్తారు ఎంత ప్రైజ్ మనీ ఏలో స్థాపించారు మొట్టమొదటిసారి ఎవరికి ఇచ్చారు రీసెంట్గా ఎవరికి ఇచ్చారు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు అలాగే దాశరథి గారు రచనలు మీకు లిస్ట్ ఇచ్చాను కదండి ఆ రచనని గుర్తుపెట్టుకోండి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి ఏది దాశరథి గారు రచించారు ఏది రచించలేదు ఏది అనువాదము ఏ సాహిత్యానికి అవార్డు వచ్చి అడుగుతాడు అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చే దాంట్లో దేనికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిందని కూడా అడగవచ్చు అనమాట అలాగే టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఏలూరి శివారెడ్డి గారికి వచ్చిందండి ఈయనకు వచ్చింది ఈయన మొదటి వరకు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఆయన గురించి ఒకసారి బయోడేటా అండి ఆయన కవి అనే రీసెర్చరు దాంతో పాటు క్రిటిక్ నాగర్ కర్నంలో జన్మించారు ప్రజెంట్గా ఓల్డ్ అయితే మహబూండర్ అనమాట అలాగే పిహెచ్ఐలో ఆంధ్ర మహాభారతంలో రస పోషణం అని చెప్పేసి పిహెచ్డి రీసెర్చ్ సందర్భంగా చేయడం జరిగింది తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ తెలుగు డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేశారు అలాగే నంది అవార్డు కమిటీలో ఉన్నారు టీటీడీ దాంట్లో పనిచేశారు తర్వాత ఐదో ప్రపంచ మహాసభలకి మామూలుగా బుక్ ఉంటుంది కదండీ సో దానికోసం పనిచేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో దాశరథ్ అవార్డు కమిటీ చైర్మన్గా ఉన్నారు అంటే దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఫస్ట్ టైం ఇచ్చారు కదా అప్పుడు కమిటీ ఉంటుంది కదండి ఆ కమిటీ చైర్మన్గా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఆయనకే అవార్డు రావడం జరిగింది ఓకే దాంతోపాటుగా మన ఎల్లూరు శివరెడ్డి గారికి నైన్టీన్ సెవెంటీలో సురవరం ప్రతాపరెడ్డి జీవిత సాహిత్యం సురవరం ప్రతాపరెడ్డి లైఫ్ లిటరేచర్ అని వచ్చి ఇంగ్లీష్ మన ట్రాన్స్లేషన్లో దానికి ఏపీ సాహిత్య అకాడమీ వచ్చింది అలాగే నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆయన గారు రాసిన పూలకరు సో దానికి కూడా మనకి పురస్కారం రావడం జరిగింది అలాగే రసమయ సంస్థ వాళ్ళు ఆయనకి సురవరం సాహిత్య పురస్కారాన్ని రసమయ సంస్థ వారు శివారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఆయన రచనలు తిక్కన రసాభారతి రసలేఖలు భావదీపాలు పులాకారు సురోవరం ప్రతాప్ రెడ్డి జీవితం సాహిత్యం అలాగే పరితవాణి ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం ఇది తెలుగులో అండి కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో ఇక్కడ నేను రావడం జరిగింది సో ఏదైనా పర్లేదండి ఇది మన టూ థౌజండ్ ట్వంటీ వన్ దాశరథ కృష్ణమాచారి గారి యొక్క పేరు మీద ఇచ్చిన అవార్డు నా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా కవులు చాలామంది ఉన్నప్పటికీ శ్రీశ్రీ గారు కాలేజీ నారాయణరావు గారు దాశరథ రంగాచార్య గారు అసలు వాళ్ళ రచనలు వింటూ వింటే ఈ కొన్నిసార్లు అప్పటి రచనలు ఈ ఇప్పటి సమాజానికి కళ్ళు కట్టినవి చూపిస్తూ ఉంటుంది ఇప్పటి సమాజంలో ఏం చేస్తున్నారో తెలుసు కానీ అప్పటి సమాజంలో కవులు రాజులకు కానీ ప్రభుత్వానికి కానీ భయపడకుండా సమాజంలో జరుగుతున్న వాటిని వాళ్ళ యొక్క పదునైన పద్యాలతో ఆయుధాలుగా ఎక్కుపెట్టి చూపెట్టేవాళ్ళు సో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేమ్